చిత్రానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా చిత్రాన్ని చూపించడం ప్రజలకి, అలాగే అంత అందంగా నటీనటుల నుంచి వాళ్ళ హావభావాన్ని రాబట్టుకోగల సత్తా ఉన్న మన తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు త్రివిక్రమన్ గారని సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఇక ద మోస్ట్ వైబ్రెంట్ వొకేషన్ స్పార్కింగ్లీ స్పేరింగ్లీ క్యాప్టివేటింగ్ అండ్ కూల్ పూజా హెగ్డే. అంటే అంటాను లక్తాయికి ఆస్మాన్ సే ఫరిష్టా ఉతర్కే సంగే మర్మరానమే పన్యాలిది హర్ ఖలీ మస్తేగా బోజాతీయే పత్తి పత్తి గులాబ్ బోజాతీయే తూ నా డాలీ మైఫిదా నతరియా వర్ణ శబ్లం షరాబ్ బోజాతీయే. ఎన్నో సినిమాలు చారిత్రాత్మక చిత్రాలు, ముఖ్యంగా ఎందుకంటే నాకు చారిత్రాత్మక చిత్రాలు మంచి పౌరాణిక సినిమాలు అంటే మరి నందమూరి వంశానికి పెట్టింది పేరు. అటువంటి నేను చేశాను ఏది గౌతమీపుత్ర శాతకర్ణి. అంటే ఒక స్త్రీకి తన ఇంటి పేరు ముందు తన పేరు ముందు తన ఇంటి పేరుని వాళ్ళ తల్లి పేరుని పెట్టుకుని అంటే గౌతమీ బాలశ్రీ గౌతమీపుత్ర శాతకర్ణి అన్న సినిమాను చేయడం జరిగింది. అలా స్త్రీలను గౌరవించే సంప్రదాయం అన్నది. ఇక ఇక్కడ మన జగపతి బాబు గారు ఉన్నారు. ఆయన సరే లెజెండ్ సినిమా పక్కన పెడితే నేను అనేది ఎంతోమంది పుడతాం ఈ భూమి మీద ఎంతోమంది గెడతాం కానీ అందరు మహానుభావులు కాలేరు. అంటే ఒక బాధ్యత మన మీద ఉన్నప్పుడు దాన్ని మొయ్యడం దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఆ వారసత్వాన్ని అన్నది చాలా కత్తికి రెండు వైపులా పదును లాంటిది. అంటే ఏ కాతిలి నహి దిల్దార్ బిహే ఏ షాఖే గుల్ బిహే తల్వార్ బిహే అంటే